Hi everybody, welcome back to Swami Current Affairs Classes YouTube channel. This class lo manam entante 2022 lo jaragabothunnatundi 16va rashtrapati ennikalaku sambandhinchi mukhyamainatundi samacharam mottam kuda current affairs samacharam anta kuda ee roju manam current polity vibhagam lo manam cheppukovadam jarugutundi. Aithe ee roju class lo manam em cheppukobothunnam ante ఈ 2022 లో జరగబోతున్నటువంటి 16వ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ తరపున పోటీ చేస్తున్నటువంటి పర్సన్ ఎవరు, అలాగే ప్రతిపక్ష పార్టీల తరపు నుంచి పోటీ చేస్తున్నటువంటి పర్సన్ ఎవరు, వాళ్ళు ఏ రాష్ట్రాలకు చెందినటువంటి పర్సన్స్, అలాగే ఈ యొక్క మొట్టమొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం అనేది ఏం చేస్తుందంటే నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక గిరిజన మహిళకు రాష్ట్రపతి పదవిని చేపట్టబోతున్న రాష్ట్రపతి పదవిని నిర్వహించేలాగా ఒక గిరిజన మహిళకు అవకాశం కల్పించింది. అయితే ఆ గిరిజన మహిళ ఏ గిరిజన తెగకు చెందినటువంటి మహిళ, ఆమె ఇప్పటి వరకు కూడా నిర్వహించినటువంటి పదవులు ఏంటి, అంటే ఆమె గవర్నర్ గా పనిచేసింది, ఏ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేసింది, అలాగే ఇప్పటి వరకు ఆమె ఏ శాఖలకు మంత్రులుగా పనిచేయడం జరిగింది, అవన్నీ కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ యశ్వంత్ సిన్హా అనేటువంటి ఆయన విపక్షాల తరపున పోటీ చేస్తున్నాడు. ఆ యశ్వంత్ సిన్హా ఏ రాష్ట్రం, ఆయన ఏ పదవులు నిర్వహించాడు అనేది కూడా మనం ఈరోజు క్లాస్ లో చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ఈ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి 16వ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఈ యొక్క రిటర్నింగ్ అంటే ఎన్నికలు నిర్వహించే ప్రధాన అధికారిగా ఎవరు ఉన్నారు, అలాగే అసలు రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎంపీలు ఎమ్మెల్యేలు ఏ విధంగా ఓటు వేస్తారు, ఓటు విలువ ఏ విధంగా ఉంటుంది, అత్యధిక ఎమ్మెల్యేల ఓటు విలువ కలిగినటువంటి రాష్ట్రం ఏంటి, అతి తక్కువ ఎమ్మెల్యేల ఓటు విలువ కలిగిన రాష్ట్రం ఏంటి, అలాగే ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల ఓటు విలువ ఎంత, అవన్నీ కూడా ఈరోజు క్లాస్ లో మనం క్లియర్ గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. క్లాస్ లోకి వెళ్ళిపోదాం. క్లాస్ ఏంటంటే 16వ రాష్ట్రపతి ఎన్నికలు, 16వ రాష్ట్రపతి ఎన్నికలు, 16వ రాష్ట్రపతి ఎన్నికల గురించి మనం చూడబోతున్నాం. చాలా చాలా ముఖ్యమైనటువంటి క్లాస్ అన్నమాట. అయితే ఈ 16వ రాష్ట్రపతి ఎన్నికలు అనేవి ఎన్నికల ఎవరు నిర్వహిస్తారంటే కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించడం జరుగుతుంది. ఎవరు నిర్వహిస్తారు, నిర్వహణ ఎవరంటే కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించడం జరుగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహణ. అయితే ఈ 16వ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది, రాష్ట్రపతి ఎన్నికల 16వ రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ అనేది ఎప్పుడు జారీ చేయబడింది అంటే నోటిఫికేషన్ జారీ అనేది ఎప్పుడు జరిగింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. నోటిఫికేషన్ జారీ అనేది ఎవరు చేశారు అనేది ఇంపార్టెంట్. నోటిఫికేషన్ జారీ అనేది జూన్ 15, 2022 నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ని జారీ చేసిన వారు ఎవరంటే ప్రస్తుత కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్. ప్రస్తుత కేంద్ర ఎన్నికల కమిషనర్, కేంద్ర ఎన్నికల ప్రధాన ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఎన్నికల కమిషనర్ ఎవరు, రాజీవ్ కుమార్. ఈయన ఏంటంటే ఈ 2022 16వ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అయితే మరి ఎన్నికలు, ఎలక్షన్స్ అనేవి ఏ రోజున జరగబోతున్నాయి అంటే ఎన్నికలు ఏ రోజు జరగబోతున్నాయి అంటే రాష్ట్రపతికి, రాష్ట్రపతి పదవికి సంబంధించి జూలై 18న ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి. అలాగే మరి ఓట్లు లెక్కింపు ఎప్పుడు జరగబోతుంది అంటే జూలై 21న ఓట్ల లెక్కింపు ఎప్పుడు జరగబోతుంది, జూలై 21న జరగబోతుంది. చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఏముంది అంటే రాష్ట్రపతి 16వ రాష్ట్రపతి ఎన్నికలు ఏ తేదీన జరగబోతున్నాయి. ఒకవేళ నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అందులోకి ఈ యొక్క ఎన్నికలు జరిగిపోతే ఏ తేదీన రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయని కూడా వచ్చే అవకాశం అనేది ఉంది. కాబట్టి జూలై 18 మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే కేంద్ర ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ గుర్తుపెట్టుకోవాలి. 8వ రాష్ట్రపతి ఎన్నికలు అంటే 16వ రాష్ట్రపతి ఎన్నికలు. 8వ పర్సన్ అంటే రాష్ట్రపతి కాబోతున్న 8వ పర్సన్ అంటే 15వ పర్సన్. ఎందుకంటే బాబు రాజేంద్ర ప్రసాద్ 2 సార్లు రాష్ట్రపతిగా పనిచేశాడు కాబట్టి 1952లో ఒకసారి ఎలక్షన్స్ జరిగాయి, ఆయన గెలిచాడు. 1957లో 2వసారి ఎలక్షన్స్ జరిగాయి, మళ్ళీ గెలిచాడు. కాబట్టి రాష్ట్రపతి ఎన్నికల పరంగా చూసినట్లయితే 16వ ఎన్నికలు రాష్ట్రపతి
పదవిని నిర్వహించబోతున్న వ్యక్తి అంటే 15వ వ్యక్తిగా ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే గెలిచేవారు 15వ వ్యక్తిగా నమోదవుతారు. అయితే ఈ యొక్క 16వ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నిర్వహణ అధికారి ఎవరు, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎన్నికల నిర్వహణ అధికారి ఎవరు అంటే చాలా ఇంపార్టెంట్. ఈ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించే నిర్వహణ అధికారి రిటర్నింగ్ అధికారి అంటారు. ఆ రిటర్నింగ్ అధికారిగా ఇప్పుడు ఎవరు ఉన్నారు అంటే రిటర్నింగ్ అధికారి, రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించే అధికారి పేరు రిటర్నింగ్ అధికారి. ప్రస్తుత రిటర్నింగ్ అధికారి అంటే రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించబోతున్నటువంటి ప్రస్తుత ఈ యొక్క రిటర్నింగ్ అధికారి ఎవరు అంటే చాలా 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 ఇంపార్టెంట్, ప్రమోద్ చంద్ర మోదీ, పిసి మోదీ. ప్రమోద్ చంద్ర మోదీ అంటే పిసి మోదీ, ప్రమోద్ చంద్ర మోదీ అనేటువంటి ఆయన ప్రస్తుతం 2022లో 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా పనిచేయబోతున్నారు. పిసి మోదీ లేదా ప్రమోద్ చంద్ర మోదీ ఈయన ఆధ్వర్యంలో రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి జరిగినటువంటి మొత్తం రాష్ట్రపతి ఓట్ల లెక్కింపు అనేది ఈయన ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే ఈయనే ఎవరైతే గెలిచారో ఆ గెలిచినటువంటి అభ్యర్థి పేరును కూడా ఈ రిటర్నింగ్ అధికారి అయినటువంటి పిసి మోదీ, ప్రమోద్ చంద్ర మోదీ ప్రకటించడం జరుగుతుంది. అయితే రిటర్నింగ్ అధికారిగా ఎవరు నియమించబడతారు అంటే రిటర్నింగ్ అధికారిగా లోక్సభ సెక్రటరీ జనరల్ ఒకసారి పనిచేస్తే ఆ తర్వాత సరి రాజ్యసభ సెక్రటరీ జనరల్ పనిచేయడం జరుగుతుంది. అంటే ఏంటంటే ఒకరి తర్వాత ఒకరు పనిచేస్తారు. 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో లోక్సభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా పనిచేశారు. ఈ సంవత్సరం 2022లో రాజ్యసభ సెక్రటరీ జనరల్ అయినటువంటి ప్రమోద్ చంద్ర మోదీ రిటర్నింగ్ అధికారిగా నియమించబడ్డారు. చాలా ఇంపార్టెంట్. అయితే లోక్సభ ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరంటే ఉత్పల్ కుమార్, ఉత్పల్ కుమార్ అని ఉంటాయి ఆయన. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోదీ, కాబట్టి ఈయన ప్రస్తుతం రిటర్నింగ్ అధికారిగా నియమించబడ్డారు. చాలా ఇంపార్టెంట్. మరి అయితే కేంద్రంలో ఏంటంటే ఢిల్లీలో జరగబోతున్నటువంటి అంటే కేంద్ర ఆధీనంలో జరగబోతున్నటువంటి ఎలక్షన్స్ అన్ని కూడా రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో జరుగుతాయి. మరి రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడ జరుగుతాయంటే రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి రాష్ట్రపతి ఎన్నికలు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసనసభల్లో జరుగుతాయి. అయితే మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ ఎన్నికలను ఎవరు పర్యవేక్షిస్తారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎన్నికలను పర్యవేక్షించేటువంటి డిప్యూటీ సెక్రటరీ ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీగా ఎవరు ఉన్నారు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. డిప్యూటీ సెక్రటరీ అంటే ఎన్నికలు నిర్వహించేటువంటి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సెక్రటరీ ఎవరంటే అసెంబ్లీకి సంబంధించి కె రాజ్కుమార్ అనేటువంటి ఆయన ఈ యొక్క రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అలాగే తెలంగాణ స్టేట్ నుండి ఈ ఎలక్షన్స్ నిర్వహించబోతున్నటువంటి డిప్యూటీ సెక్రటరీ, అసెంబ్లీ యొక్క డిప్యూటీ సెక్రటరీ ఎవరు అంటే ఉపేందర్ రెడ్డి అనేటువంటి ఆయన ఈ యొక్క ఎలక్షన్స్ అనేవి నిర్వహించడం అనేది జరుగుతుంది. అలాగే ఈయనతో పాటు కూడా ప్రసన్న, లక్ష్మీ ప్రసన్న అనేటువంటి ప్రసన్న కుమారి అనేటువంటి ఆమె కూడా ఈ యొక్క ఈ ఎన్నికలు అనేవి తెలంగాణలో నిర్వహించడం జరుగుతుంది. డిప్యూటీ సెక్రటరీ అయినటువంటి ఉపేందర్ రెడ్డి, అలాగే అసెంబ్లీ సెక్రటరీ అయినటువంటి ప్రసన్న కుమారి, వీళ్ళిద్దరూ కూడా తెలంగాణ నిర్వహించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కె రాజ్కుమార్ ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రపతి ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి. ఈ విధంగా వీరి ఆధ్వర్యంలో 16వ రాష్ట్రపతి ఎన్నికలు అనేవి జరగబోవడం అనేది మనం గమనించవచ్చు. అయితే ఈ 16వ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎవరు పోటీ చేస్తున్నారు అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క 16వ రాష్ట్రపతి ఎన్నికకి పోటీ చేస్తున్నటువంటి పర్సన్స్ ఎవరంటే పోటీదారులు ఎవరు అంటే చాలా ఇంపార్టెంట్. మనకి అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్న వారు, అధికార పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారంటే ద్రౌపది ముర్ము. ఈ ద్రౌపది ముర్ము అనేటువంటి ఆమె గురించి మనం తెలుసుకోవాలి. అలాగే ప్రతిపక్ష పార్టీ నుంచి అంటే అధికారం కాకుండా అవతలి ప్రతిపక్ష పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారంటే ప్రతిపక్ష పార్టీ అంటే కాంగ్రెస్ నుంచి, అలాగే తృణమూల్ కాంగ్రెస్, అలాగే సమాజ్వాదీ పార్టీ, అవన్నీ కూడా కలిసి ఏంటంటే సమాజ్వాదీ పార్టీ కానీ, అలాగే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ, వాళ్ళందరూ కూడా, అలాగే తెలంగాణకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ కానీ, వీళ్ళందరూ కూడా కలిసి ప్రతిపక్ష పార్టీ తరపు నుంచి ఎవరు నిలబెట్టారంటే యశ్వంత్ సిన్హా.
యశ్వంత్ సిన్హా అనేటువంటి ఆయన నిలబెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మనం క్వశ్చన్ ఏంటండి, ద్రౌపది ముర్ము గురించి, యశ్వంత్ సిన్హా గురించి మనం తెలుసుకోవాలి. అయితే ద్రౌపది ముర్ము గురించి మనం ఫస్ట్ చూద్దాం. ద్రౌపది ముర్ము గురించి ఆమె ఏ రాష్ట్రం ఏంటి అవన్నీ కూడా చూడాలి. అయితే ఈ ద్రౌపది ముర్ము అనేటువంటి ఆమె ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి పర్సన్. ఈమె ఏ రాష్ట్రానికి చెందింది? ఒడిశా రాష్ట్రానికి చెందింది. ఒడిశా రాష్ట్రంలోని ఏ జిల్లా అంటే మయూర్ గంజ్ అనేటువంటి జిల్లా, మయూర్ గంజ్ అనేటువంటి జిల్లాకి చెందింది. మరి ఏ ప్రాంతము లేదా ఏ గ్రామం అంటే బైదాపోసి, బైదాపోసి అనేటువంటి గ్రామానికి చెందింది. మయూర్ గంజ్ అనేటువంటి జిల్లా, గ్రామం అయితే బైదాపోసి. అయితే ఈమె ఎప్పుడు జన్మించింది అంటే జననం ఏంటంటే 1958 జూన్ 20న పుట్టింది. 1958 జూన్ 20 అంటే ఇప్పటికి ఈమె వయసు ఏంటంటే 64 సంవత్సరాలు వచ్చాయి. కాబట్టి రాష్ట్రపతి పదవి ఒకవేళ ఈమె గెలిస్తే రాష్ట్రపతి పదవిని చేపట్టినటువంటి అతి చిన్న వయస్కురాలుగా ఈమె రికార్డు నమోదు చేయడం జరుగుతుంది. 64 సంవత్సరాలు కాబట్టి 64 సంవత్సరాల వయసులో ఒకవేళ ఈమె గెలిస్తే అతి చిన్న వయసులో రాష్ట్రపతి పదవిని చేపట్టినటువంటి పర్సన్ గా ఈమె రికార్డు నమోదు చేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్రపతి పదవికి ఎంపికైనటువంటి తొలి గిరిజన మహిళ రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నటువంటి తొలి గిరిజన మహిళగా ఈమె రికార్డు నమోదు చేయడం జరిగింది. గిరిజన మహిళగా రికార్డు నమోదు చేయడం జరిగింది. అలాగే రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నటువంటి రెండవ మహిళ, ఫస్ట్ మహిళ ఎవరంటే ప్రతిభా పాటిల్. ఈమె ఆల్రెడీ గెలిచింది, రాష్ట్రపతి పదవి చేపట్టింది ప్రతిభా పాటిల్. 2007 నుండి 2012 వరకు గెలిచి రికార్డు నమోదు చేయడం జరిగింది తొలి మహిళా రాష్ట్రపతి. ఇప్పుడు రెండవ రాష్ట్రపతి కింద ఈమె ద్రౌపది ముర్ము అనేది పోటీ చేయడం అనేది జరుగుతుంది. అయితే తొలి గిరిజన మహిళగా ఈమె రికార్డు నమోదు చేస్తుందన్నాం. అయితే ఈమె ఒడిశాలోని ఏ గిరిజన తెగకు చెందింది అంటే సంతాల్ అనేటువంటి గిరిజన తెగకు చెందింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, సంతాల్ అనేటువంటి గిరిజన తెగకు చెందినటువంటి పర్సన్ ఈ యొక్క ద్రౌపది ముర్ము. అయితే ఈ ద్రౌపది ముర్ము అనేటువంటి ఆమె ఇంతకు అంటే ఇప్పటి వరకు ఏ పదవులు నిర్వహించింది అనేది మనం చూసినట్లయితే, ద్రౌపది ముర్ము ఇప్పటి వరకు ఏ పదవులు నిర్వహించింది అనేది మనం చూద్దాం. ద్రౌపది ముర్ము ఇప్పటి వరకు ఏ పదవులు నిర్వహించిందంటే ఆమె తొలి ఉద్యోగం ఏంటంటే ఫస్ట్ ఆమె చేసినటువంటి ఉద్యోగం ఏంటంటే నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేయడం జరిగింది ఉద్యోగం రీత్యా. అయితే రాజకీయాల్లో ఈమెటంటే రాయ్ రంగాపూర్ అనేటువంటి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది. రాయ్ రంగాపూర్ అనేటువంటి ప్రాంతం నుండి ఎమ్మెల్యేగా గెలుపు ఈమె సాధించింది. అయితే ఈమె ఏ మంత్రులు పదవులు చేపట్టిందంటే ఈ యొక్క ఒడిశా రాష్ట్రంలో ఈమె ఏంటంటే రవాణా శాఖ మంత్రి కింద పనిచేయడం జరిగింది. అలాగే వాణిజ్య శాఖ మంత్రి కింద పనిచేయడం జరిగింది. రవాణా శాఖ అలాగే పాడి పరిశ్రమల శాఖ ఇవన్నీ కూడా ఆమె ఒడిశాలోని మంత్రి పదవులు చేపట్టడం అనేది జరిగింది. అయితే ఆమె ఏ రాష్ట్రానికి మాజీ గవర్నర్ గా పనిచేసింది అంటే ఆమె 2015లో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేసింది. ఆ రాష్ట్రం పేరే జార్ఖండ్. అంటే క్వశ్చన్ ఏమని అడుగుతారంటే 2022లో 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ద్రౌపది ముర్ముకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడుగుతారు. అందులో ఈమె గతంలో ఏంటంటే రవాణా మరియు అలాగే వాణిజ్య శాఖ మంత్రిగా, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిందని, అలాగే రెండోది ఏంటంటే ఈమె గతంలో ఏంటంటే రాజస్థాన్ గవర్నర్ గా పనిచేసిందని, అలాగే ఆమె సంతాల్ అనే గిరిజన తెగకు చెందిందని, అలాగే ఆమె హజారీబాగ్ అనేటువంటి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచిందని ఇచ్చి సరికాని అని అడుగుతారు. కాబట్టి మనం సరైన వాళ్ళ సరికాని వాళ్ళ అన్ని తెలుసుకోవాలి కాబట్టి మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇది ఈ యొక్క ద్రౌపది ముర్ముకు సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గా మనం చూడవచ్చు. అయితే ఇప్పుడు యశ్వంత్ సిన్హాకి సంబంధించి మనం చూద్దాం. యశ్వంత్ సిన్హాకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈ యశ్వంత్ సిన్హా అనేటువంటి ఆయన బీహార్ రాష్ట్రానికి చెందినవాడు. యశ్వంత్ సిన్హా అనేటువంటి ఆయన ఏ రాష్ట్రానికి చెందినవాడు?
బీహార్ రాష్ట్రానికి చెందినవాడు. అయితే యశ్వంత్ సిన్హా అనేటువంటి ఆయన ఎప్పుడు పుట్టారు అంటే జననం ఏంటంటే 1937 నవంబర్ 6న జన్మించడం జరిగింది. 1937 నవంబర్ 6న జన్మించడం జరిగింది. అయితే యశ్వంత్ సిన్హా తొలి ఉద్యోగం ఏంటంటే ఈయన ఎంఏ పొలిటికల్ సైన్స్లో పీజీ చేయడం జరిగింది. ఈయన ఫస్ట్ ఉద్యోగం ఏంటంటే పాట్నా యూనివర్సిటీలో తొలి ఉద్యోగం ఏంటంటే పాట్నా యూనివర్సిటీలో అధ్యాపకుడుగా పనిచేశారు. ఎక్కడంటే బీహార్ రాజధాని పాట్నా కాబట్టి పాట్నా విశ్వవిద్యాలయము లేదా పాట్నా యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేయడం అనేది జరిగింది. ఎవరు? యశ్వంత్ సిన్హా. ఆ తర్వాత ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ కి కూడా ఈయన ఎంపిక అవడం జరిగింది. తర్వాత కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, కలెక్టర్ గా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఈయన ఏ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు అంటే హజారీబాగ్ నియోజకవర్గం నుండి లోక్సభకి ఎంపీగా ఎన్నికవడం అనేది జరిగింది. హజారీబాగ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఈయన రాజకీయంగా ఏ మంత్రి పదవులు చేశారు అంటే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అంటే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1990లో ఏంటంటే ఈయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక శాఖ అలాగే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఈయన పనిచేయడం అనేది జరిగింది. ఈ విధంగా యశ్వంత్ సిన్హాకి సంబంధించి మనం క్లియర్ గా ఇన్ఫర్మేషన్ చెప్పుకున్నాం. అయితే యశ్వంత్ సిన్హా అనేటువంటి ఆయన ఒక గ్రంథం రాశారు. ఆ గ్రంథం పేరు ఏంటంటే ఇండియా అన్మేడ్ అనేటువంటి గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే యశ్వంత్ సిన్హా అనేటువంటి ఆయన రాయడం అనేది జరిగింది. ఈ విధంగా 2022లో 16వ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎవరెవరు పోటీ చేస్తున్నారో ఆ పోటీదారుల గురించి మనం క్లియర్ గా చెప్పుకున్నాం. అయితే ఈ 2022 ఈ 16వ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే అసలు ఈ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ఎవరెవరు ఓటు వేస్తారనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరు పాల్గొంటారంటే చాలా ఇంపార్టెంట్. రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు అంటే రాష్ట్రపతి ఎన్నిక మనం చూసుకున్నట్లయితే ఎవరైతే వివిధ రాష్ట్రాలకు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు అంటే వివిధ రాష్ట్రాలలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు అంటే అన్ని రాష్ట్రాల శాసనసభల ఎమ్మెల్యేలందరూ కూడా ఓటు వేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క రాష్ట్రాలకు ఎవరైతే ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసన మండళ్ళు ఉన్నాయి కదా, శాసన మండళ్ళకి ఎంపికైనటువంటి వారు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయరు, రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొరు. ఎవరైతే శాసనసభలకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజల చేత ఎన్నుకోబడతారో వాళ్ళు ఎన్నుకోవడం జరుగుతుంది రాష్ట్రపతిని. అలాగే లోక్సభ రాజ్యసభ ఈ లోక్సభ రాజ్యసభలకి ఎవరైతే ప్రజల చేత ఓటు వేయబడి గెలుస్తారో ఎన్నికైన లోక్సభ రాజ్యసభలకు ఎంపికైనటువంటి ఎంపీలు ఎవరైతే లోక్సభ రాజ్యసభకు ఎంపికైనటువంటి ప్రజల చేత ఎన్నికైనటువంటి ఎంపీలందరూ కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్ని రాష్ట్రాల శాసనసభల ఎమ్మెల్యేలు అన్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం మొత్తం మీద కూడా ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే 4033 మంది ఎమ్మెల్యేలు ఉండడం జరిగింది. అలాగే ప్రస్తుతం భారతదేశంలో మొత్తం ఎంతమంది ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారంటే లోక్సభలో 543 అంటే ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ ని రాష్ట్రపతి లోక్సభకి నామినేట్ చేయబడేవారు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొరు. శాసనసభకు కూడా గవర్నరు నామినేట్ చేస్తారు కదా, వారు కూడా పాల్గొరు. ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడతారో వాళ్ళే పాల్గొంటారు. కాబట్టి వివిధ రాష్ట్రాల శాసనసభలకు ఎంపికైనటువంటి ఎమ్మెల్యేలు లోక్సభ రాజ్యసభలకు ప్రజల చేత ఎన్నికైనటువంటి ఎంపీలు పాల్గొంటారు అన్నాం. మొత్తం భారతదేశంలో ప్రస్తుతం ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే 4033, అలాగే లోక్సభలో ఎంతమంది ఎంపీలు ఉన్నారంటే 543, అలాగే రాజ్యసభలో ఎంతమంది ఉన్నారంటే 200
233 మంది ఉన్నారు. అయితే మొత్తం కలిపితే 543 ప్లస్ 233 కలిపితే 776 మంది ఎంపీలు అనేవారు, 776 మంది ఎంపీలు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటున్నారు. 4033 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతుంది. అయితే ఎంపీలకి ఎమ్మెల్యేలకు ఓటు విలువ ఏ విధంగా ఉంటుందని మనం చూసుకున్నట్లయితే, ఎంపీలకు ఓటు విలువ అనేది దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల అందరి ఎంపీలకు కూడా ఒకే ఓటు విలువ ఉంటుంది. కానీ ఎమ్మెల్యేల ఓటు విలువ అనేది ఆయా రాష్ట్రాల జనాభాను ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉత్తరప్రదేశ్ జనాభా అనేది చాలా ఎక్కువ కాబట్టి ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఓటు విలువ ఎక్కువగా ఉంటుంది. అలాగే భారతదేశంలో అతి తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం సిక్కిం కాబట్టి సిక్కింలోని ఎమ్మెల్యేల ఓటు విలువ చాలా తక్కువగా ఉంటుంది. అయితే జనాభాని బట్టి ఎమ్మెల్యేల ఓటు విలువ మారుతుంది, కానీ ఎంపీల ఓటు విలువ అనేది భారతదేశం మొత్తం మీద ఒకే విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాష్ట్రాలకు సంబంధించి ఎమ్మెల్యేల ఓటు విలువ మారుతుందన్నో, అయితే ఎమ్మెల్యేల ఓటు విలువ ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసుకున్నట్లయితే, ఎమ్మెల్యేల ఓటు విలువ ఏ విధంగా లెక్కిస్తారు, ఎమ్మెల్యే ఓటు విలువ ఏ విధంగా లెక్కిస్తారంటే, మనం రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచ్ పదవులకి అంటే రాష్ట్రంలోని స్థానిక ఎన్నికల్లో కానీ, అలాగే మనం చూసుకున్నట్లయితే ఎవరినైనా లోక్సభ సభ్యుని అంటే ప్రధానమంత్రి ఎన్నికల్లో కానీ ఒక వ్యక్తి ఓటు వేస్తే అది ఒక ఓటుతోటే సమానము. కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక ఓటు అనేది ఒక వ్యక్తితో సమానం కాదు, అది ఎంతమందితో సమానమో ఇప్పుడు మనం చూద్దాం. ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఓటు వేస్తే అది ఎన్ని ఓట్లకు సమానం అనేది ఇప్పుడు చూద్దాం. ఎమ్మెల్యే ఓటు విలువ ఏ విధంగా లెక్కించబడుతుంది అంటే, ఎమ్మెల్యే ఓటు విలువ లెక్కింపు అనేది మనం చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రంలో ఎమ్మెల్యే ఓటు విలువ లెక్కించాలో ఆ రాష్ట్రం యొక్క మొత్తం జనాభా డివైడెడ్ బై ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య చూసుకున్నట్లయితే బై ఇంటూ 1/1000 దాన్ని 1000తో భాగించాలి. ఈ విధంగా చేస్తే ఒక ఎమ్మెల్యే ఓటు విలువ వస్తుంది, అప్పుడు ఒక ఎమ్మెల్యే ఓటు విలువ వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యే ఓటు విలువ ఇంటూ ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ మొత్తంతో గుణిస్తే అప్పుడు ఆ రాష్ట్రం యొక్క మొత్తం ఎమ్మెల్యే ఓటు విలువ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం. అయితే ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్నటువంటి రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఏ జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహిస్తున్నారు అంటే, రాష్ట్ర జనాభాను బట్టి ఎమ్మెల్యేలు ఓటు విలువ అన్నాం కాబట్టి, ఏ జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహిస్తున్నారంటే 1971 జనాభా లెక్కల ఆధారంగా నిర్వహిస్తున్నారు. 2011 కాదు, 2001 కాదు, 2021 కాదు, 1971 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. అయితే 1971 జనాభా లెక్కల ఆధారంగానే 2026 వరకు కూడా రాష్ట్రపతి ఎన్నికలు అవన్నీ కూడా నిర్వహించాలని ఏ రాజ్యాంగ సవరణ చట్టం చెప్తుంది అంటే 84వ రాజ్యాంగ సవరణ చట్టం చెప్తుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1971 ప్రకారంగా ఎగ్జాంపుల్ గా మనం చూసుకుందాం ఎమ్మెల్యేలు ఓటు విలువ ఏ విధంగా లెక్కిస్తారో. 1971 ప్రకారంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా 1971 నాటికి ఎంత ఉందంటే 2,78,00,000 ఉంది. 2,78,00,000 ఉంది. ఎమ్మెల్యేలు ఎంతమంది అంటే 175 మంది ఇంటూ 1/1000 వేస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని ఒక ఎమ్మెల్యే ఓటు, అప్పుడు పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని ఒక ఎమ్మెల్యే ఓటు విలువ ఎంత వస్తుందంటే మనం చూసుకున్నట్లయితే 159 రావడం అనేది జరుగుతుంది. 159 రావడం అనేది జరుగుతుంది. అప్పుడు 159 ఇంటూ ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మొత్తం 175. కాబట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల మొత్తం ఓటు విలువ 27,825గా మనం చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ 27,825. ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది, 175. కానీ ఎంతకు సమానమైంది, 27,000. కాబట్టి ఒక విలువ ఎంతకు సమానం అంటే 159 మందికి సమానం ఒక ఎమ్మెల్యే విలువ. ఇది ఆంధ్రప్రదేశ్. మరి తెలంగాణ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ 1971 జనాభా లెక్క ప్రకారం తెలంగాణ యొక్క జనాభా ఎంత అంటే 1,57,00,000. 1,57,00,000. కాబట్టి అక్కడ తెలంగాణలో మొత్తం ఉన్నటువంటి ఎమ్మెల్యే 119 మంది
ఇంటూ 1/1000 వేస్తే ఎంతమంది వస్తున్నారంటే 132 మంది. అంటే తెలంగాణలోని ఒక ఎమ్మెల్యే ఓటు విలువ ఎంతకు సమానం? 132. అదే ఆంధ్రప్రదేశ్లో 159కి సమానం. అయితే 132 ఇంటూ ఎంతమంది మొత్తం ఉన్నారు? 132 ఇంటూ 119 వేస్తే ఎంతకు సమానం అవుతుంది అంటే దాదాపుగా 15,000 మందికి సమానం అవుతుంది. 15,708కి సమానం. అంటే తెలంగాణలో మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ ఎంత? 15,708. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ 27,825. అంటే ఆంధ్రప్రదేశ్లోని ఒక ఎమ్మెల్యేకి అంటే ఒక ఎమ్మెల్యే ఓటు విలువ ఎంత అంటే 159. తెలంగాణలో ఒక ఎమ్మెల్యే ఓటు విలువ 132. ఈ విధంగా చూసుకుంటాం. అయితే భారతదేశంలో అత్యధిక ఎమ్మెల్యే ఓటు విలువ ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని ఒక ఎమ్మెల్యే ఓటు విలువ ఎంత అంటే 208 అనమాట. అతి తక్కువ ఎమ్మెల్యే ఓటు విలువ ఉన్న రాష్ట్రం ఏంటంటే సిక్కిం. ఆ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే ఓటు విలువ ఎంత అంటే 7. సిక్కింలో ఒక ఎమ్మెల్యేకి ఓటు విలువ 7. అలాగే అత్యధిక ఎమ్మెల్యే ఓటు విలువ ఉన్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఎంత అంటే 208. ఒక ఎమ్మెల్యే ఓటు విలువ 208. 208 ఇంటూ ఉత్తరప్రదేశ్లో ఉన్న మొత్తం ఎమ్మెల్యే 403 చేస్తే 83,000 ఓట్లకు సమానం అవుతుంది. 83,000 ఓట్లు రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక్క తెలంగాణ నుండే తెలంగాణ నుండే రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మనం ఏంటంటే అసలు ఏ విధంగా ఎంపీలు ఎమ్మెల్యేలు ఎన్నుకో ఈ ఓటు వేస్తారు అనేది మనం చూసాం. అయితే ఇక్కడ ఏంటంటే 2022 ఎన్నికల్లో అసలు మొత్తం ఎంతమంది అంటే రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్నటువంటి మొత్తం ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం ఎంతమంది ఉంటారని మనం చూసుకున్నట్లయితే మొత్తం ఎమ్మెల్యేల విలువ అంటే ఎంపీల విలువని ఏ విధంగా కనబడతాయి? మొత్తం ఎమ్మెల్యేల విలువ ఎంత అంటే మనం చూసుకున్నట్లయితే భారతదేశం మొత్తం మీద ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నాం? 4,033. ఆ 4,033 మంది విలువ ఎంత అంటే ఆ రాష్ట్ర జనాభాను బట్టి లెక్కిస్తారన్నాం. ఆ మొత్తం విలువ ఎంత అంటే 543,231 అనమాట. భారతదేశంలో ఉన్న మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంతమంది ఎంత వస్తుందంటే 543,231. మరైతే మొత్తం ఎంపీల ఓటు విలువ మొత్తం ఎంపీల ఓటు విలువ ఎంత వస్తుందంటే మొత్తం ఎంపీల ఓటు విలువను ఏ విధంగా లెక్కిస్తారు అంటే మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ భారతదేశంలో ఉన్న మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ బై మొత్తం ఎంపీలు కాబట్టి మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ ఎంత? 543,231 బై మొత్తం ఎంపీలు ఎంతమంది? 776 మంది ఉన్నారు. ఎందుకంటే 543+233 కలిపితే 776 వచ్చింది. కాబట్టి 776 డివైడెడ్ బై చేస్తే ఎంత వస్తుంది అంటే 700 వస్తుంది అనమాట. కాబట్టి భారతదేశంలో రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటున్నటువంటి ఒక ఎంపీ ఓటు విలువ అందరు ఎంపీల ఓటు విలువ సమానమే. భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి ఏ రాష్ట్రం చూసినా ఎంపీ ఓటు విలువ ఎంత? 700కి సమానం అవుతుంది. కానీ ఎమ్మెల్యేల ఓటు విలువ ఆ రాష్ట్ర జనాభాను బట్టి మారిపోతుంది. కాబట్టి ఒక ఎంపీ ఓటు విలువ 700 అన్నాం. కాబట్టి భారతదేశంలో ఉన్న మొత్తం ఎంపీలు ఎంత? 776 ఇంటూ 700 వేసుకుంటే మొత్తం ఎంత వచ్చింది అంటే చూడండి 543,200 రావడం అనేది జరిగింది. 543,200 రావడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ ఎంత? 543,000. మొత్తం ఎంపీల ఓటు విలువ ఎంత? 543,200. ఇది 231 మొత్తం. కాబట్టి మొత్తం రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి ఓటు వేస్తున్న మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు ఓటు విలువ మొత్తం ఎంత అంటే 2 కలిపేస్తే 1,086,431 అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2022 రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం ఎలక్టోరల్ కాలేజీలోని మొత్తం ఓట్ల సంఖ్య ఎంత అంటే ఎంతకు సమానం అంటే 1,086,431. దీనిలో ఎంపీల ఓటు విలువ 543,200. ఎమ్మెల్యేల ఓటు విలువ ఎంత అంటే 543,231గా మనం చెప్పుకున్నాం. మొత్తం ఎమ్మెల్యేలు 4,033. ఆ మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య అనేది ఆ రాష్ట్ర జనాభాను బట్టి మారిపోతుంది. కాబట్టి దాని మొత్తం విలువ ఎంత వచ్చింది? ఎంపీల విలువ చూసుకున్నట్లయితే మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ ఇంత వచ్చింది బై డివైడెడ్ బై చేస్తే ఇంత వచ్చింది. ఈ విధంగా మొత్తం ఎంపీలు ఎమ్మెల్యేలు మొత్తం ఎంతమంది అని అడుగుతారు. అది కూడా ఇంపార్టెంటే. కాబట్టి 4,033 మంది
ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతమంది 776 ఈ రెండు కలిపితే 9, 10, 8, 4 4,809 మంది అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజీలో ఉన్న మొత్తం నియోజక గణంలో ఉన్నటువంటి మొత్తం ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంతమంది అంటే 4,809. ఆ మొత్తం ఓటు విలువ ఎంత అంటే 10,86,431గా మనం చెప్పవచ్చు. ఈ విధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే రాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి పద్ధతిని ఏంటంటే నైష్పత్తిక ప్రాతినిధ్య బదలాయింపు ఓటు పద్ధతి అంటే ఓటు బదలాయింపు పద్ధతి అంటారు. నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు బదలాయింపు పద్ధతి అంటారు. ఈ నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు బదలాయింపు పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు అంటే అమెరికా దేశానికి చెందిన థామస్ హేర్ అనేటువంటి ఆయన ప్రవేశపెట్టారు, థామస్ హేర్. కాబట్టి ఈ యొక్క నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిని థామస్ హేర్ ప్రవేశపెట్టారు కాబట్టి హేర్ పద్ధతి అంటారు. అయితే ఈ పద్ధతిని భారతదేశంలో ఎవరు ప్రవేశపెట్టారంటే అంబేద్కర్ మరియు జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టారు. అయితే ఈ పద్ధతిలో రాష్ట్రపతిని ఏ విధంగా ఎన్నుకుంటారంటే కేంద్ర ఎన్నికల సంఘం ఏంటంటే ఎవరైతే ఓటు వేయాలనుకుంటున్నారో ఆ ఓటు వేయదలిచిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఒక బ్యాలెట్ పేపర్ ఇస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ఒక పెన్ ఇస్తుంది. ఆ పెన్నుతో ఓటు వేయాల్సినటువంటి అభ్యర్థి ఎవరైతే ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఏంటంటే ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెన్తో ఒకటో ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తున్నారో ఒకటి పెట్టాలి. ఆ తర్వాత రెండో ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తున్నారో రెండని పెట్టాలి. ఈ విధంగా నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, రెండు ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు జరిగేటప్పుడు ఏంటంటే ఫస్ట్ పర్సన్ లో ఉన్నటువంటి పర్సన్ ఒకవేళ అనుకోని కారణాల వల్ల తప్పుకుంటే రెండో పర్సన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఓటు బదలాయింపు పద్ధతిలో రాష్ట్రపతిని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే 2022లో జరుగుతున్నటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు బదలాయింపు లేదా నైష్పత్తిక పద్ధతిని థామస్ హేర్ ప్రవేశపెట్టాడనో దానివల్ల దాన్ని హేర్ పద్ధతి అంటారనో ఆ భారతదేశంలో బిఆర్ అంబేద్కర్ నెహ్రూ ప్రవేశపెట్టారనో. అయితే ఈ యొక్క నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో అంటే ఎవరైనా ఒక వ్యక్తికి ఒక ప్రిఫరెన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మళ్ళీ రెండో ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఓటు వేసుకుంటూ పెన్తో టిక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అయితే ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఓటు వేయాలి, ఖచ్చితంగా ఓటు వేయాలనే నిబంధన ఏమీ లేదు. వారు వేయొచ్చు వేయకపోవచ్చు, వారి స్వతంత్రానికి వదిలేయడం అనేది జరుగుతుంది. రాజ్యాంగం ఆ విధంగా ఉంది. ఎవరిని కూడా మనం బలవంతం చేయడం అనేది జరగకూడదు. అలాగే ఈ ఓటు వేసేటప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ఎవరిని కూడా ఫోర్స్ అనేది చేయకుండా ఉండాలి. ఈ విధంగా మనం రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి మనం క్లియర్ గా చెప్పుకోవడం జరిగింది. ఫైనల్ గా మనం ఏంటంటే ఇప్పటి వరకు జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో అత్యధిక ఓట్ల తేడాతో ఏ రాష్ట్రపతి పదవిని పొందారు అంటే కేఆర్ నారాయణ. ఈ కేఆర్ నారాయణ అనేటువంటి ఆయన ఎన్ని ఓట్ల తేడాతో గెలిచారంటే 9,05,000 ఓట్ల తేడాతో టిఎన్ శేషన్ అంటే కేంద్ర మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ అయినటువంటి టిఎన్ శేషన్ పై 9,00,000 ఓట్ల తేడాతో కేఆర్ నారాయణ గెలిచాడు. అలాగే అతి తక్కువ ఓట్ల తేడాతో ఎవరు గెలిచారంటే వివి గిరి నీలం సంజీవ్ రెడ్డిపై జస్ట్ 87,000 ఓట్ల తేడాతో గెలిచాడు. అయితే అత్యధిక పర్సెంటేజ్ ఓట్ల తేడాతో ఎవరు గెలిచారంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గెలిచారు. రెండవసారి 1957 ఎలక్షన్స్ లో ఏం ఏంటంటే నారాయణన్ అనేటువంటి ఆయనపై ఏంటంటే జస్ట్ ఏంటంటే నారాయణన్ అనేటువంటి ఆయనపై 99% అంటే 100%కి 99% రాజేంద్ర ప్రసాదే ఓట్లు కైవసం చేసుకోవడం జరిగింది. ఈ విధంగా అత్యధిక ఓట్ల శాతంతో ఎవరు గెలిచారు, అతి ఎక్కువ మెజారిటీతో ఎవరు గెలిచారు అవన్నీ కూడా మనం క్లియర్ గా చెప్పుకున్నాం. రాష్ట్రపతి పదవిని ఇండిపెండెంట్ గా పోటీ చేసి అంటే ఎటువంటి రాజకీయ పార్టీ నుంచి రాకుండా ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా పోటీ చేసి రాష్ట్రపతి అయిన వారు వివి గిరి. అలాగే ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి రాష్ట్రపతి అంటే ఎటువంటి పోటీ లేకుండా ఒక్కడే పోటీ చేసి అతనే రాష్ట్రపతి అయినటువంటి ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డిగా మనం చెప్పవచ్చు. ఈ విధంగా క్లియర్ గా మనం ఏంటంటే నీట్ గా అదే రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి సైంటిస్ట్ గా ఎవరిని చెప్తారంటే అబ్దుల్ కలాం పై ఎవరు పోటీ చేశారంటే లక్ష్మీ సెహగల్ అనేటువంటి ఆమె పోటీ చేసింది. ఆమె రాసిన ఆమె ఆత్మకథ పేరు మై రెవల్యూషన్ లైఫ్ అనేటువంటి ఆత్మకథ ఆమె రాసుకోవడం జరిగింది. అలాగే రీసెంట్ గా 2017లో రామ్ నాథ్ కోవింద్
రాష్ట్రపతి అయ్యారు. ఆయనపై పోటీ చేసింది మేరా కుమార్. ఆమె మాజీ లోక్సభ స్పీకర్ గా పనిచేశారు, తొలి మహిళా లోక్సభ స్పీకర్ కూడా ఆమె పనిచేయడం అనేది జరిగింది. ఈ విధంగా మొత్తం మనం క్లియర్ గా 2022 రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి మెయిన్ రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజ్ లో మొత్తం ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు, ఆ మొత్తం విలువ 4809 అన్నాం. ఆ యొక్క మొత్తం ఎమ్మెల్యే ఎంపీల ఓటు విలువ 1,86,431 ఓట్లకు సమానంగా మనం చెప్పుకున్నాం. ఏ విధంగా ఎంతమంది ఎవరెవరు ఎన్నుకుంటారు, ఏంటి రిటర్నింగ్ అధికారి ఎవరు, అసలు అన్ని కూడా క్లియర్ గా చెప్పుకోవడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఇది రోజు క్లాస్. మన వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ మరొక క్లాస్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.